జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పెద్దపల్లి జిల్లా మాజీ కేంద్ర మంత్రి మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి కాక 93వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం దళితుల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాక ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు కీలక పాత్ర పోషించారని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదటిసారి ప్రతిపాదించిన వ్యక్తి వెంకటస్వామి అని సుదీర్ఘ జీవితంలో కార్మిక నేతగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు నిత్య జ్ఞాపకాలు అని ఆయన ఆశయ సాధనకు నిత్యం కృషి చేస్తామని సురేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉనుకొండ భూమయ్య, మొలుగూరి రాజవీరు, మోర మనోహర్, కల్వల శ్రీనివాస్, బండి రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగుల సంతోష్, ఉప్పు కిరణ్, సోడబాబు, మోసంపల్లి శ్రీధర్, పడాల శ్రీధర్, విజయ్, జక్కుల శ్రీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సుపరిచితులు రాజకీయంగా అందరికీ ఎన్నో విధాల పనులు చేసినటువంటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు 93వ జయంతి సందర్భంగా జెండా చౌరస్తాలో ఇవాళ అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు కాక పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో గురువారం వరుణ్ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఈ సందర్భంగా జెడ్పీటీసీ లక్ష్మణ్ వరుణ్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు మడ్డి శ్రీనివాస్ను అభినందించి మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మడ్డి శ్రీనివాస్ ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తను గ్రామంలో టెంట్ హౌస్, విందు వివాహాలకు డెకరేషన్ వంటి పనులు చేస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకోవటానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం సంతోషం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగం రావటం లేదని చింతపడకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పొందాలని లేదా నేరుగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. శ్రీనివాస్ను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సొల్లు పద్మశ్యామ్, ఎంపీటీసీ కత్తెర్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయదశమి పర్వదినాన మన ఊరి బిడ్డ మడ్డి శ్రీనివాసు తన ఉన్న ఊళ్ళో ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో వరుణ్ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మన అందరి సమక్షంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆల్ ద బెస్ట్ మడ్డి శ్రీనివాస్, మంచిగా ఎదగాలి. ఇట్లనే నేను ఆదర్శంగా తీసుకొని చాలామంది యువత కూడా నేను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుకుంటున్నా. చాలామంది ఏంటంటే చదువుకుంటారు డిగ్రీ. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా పేరు మార్చిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక ముత్యాలమ్మ సెంటర్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్నాయని, దేశమంతటా ఎన్నో లక్షల ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని వాళ్ళు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, తెలంగాణ రాష్ట్రం స్థాపించినట్టే బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశ ప్రధాని కావాలని, దేశ అభివృద్ధి కోసం తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేసి అభివృద్ధికి పెద్దపీఠం వేయాలని కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారు అని వాళ్ళు అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కొండేటి హేమచంద్ర శేఖర్, సురేందర్ జైన్, పోటు జనార్దన్, అశోక్ కోఆప్షన్ నెంబర్లు మారబోయిన రామభద్రం, మియా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మధు, సలీం, వెంకటేశ్వర్లు, ఠాకూర్, గణేష్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు భారతదేశంలో వస్తే డెవలప్ అవుతుందని ఆలోచన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా స్కీమ్ పెట్టింది కాబట్టి ఇలాంటి స్కీము ఇక్కడ ఉన్న రైతులు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, గిరిజన బంధు, గిరిజన విజయదశమి రోజున గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు తను ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కావాలని మరి టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి గెలిచి ఈరోజు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.